మనుషులకు జంతువుల అవయవాలు అమర్చే ప్రక్రియ దిశగా మరో కీలక పడింది ఇటీవల పంది గుండెను మనిషికి విజయవంతంగా అమర్చగా తాజాగా అమెరికా శాస్త్రవేత్తలు ఓ జీవన్ మృతుడికి వరాహం మూత్రపిండాలను అమర్చారు ఈ కిడ్నీలను అతని శరీరం తిరస్కరించిన దాఖలాలు ఏవీ కనిపించలేదని శాస్త్రవేత్తలు తెలిపారు అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి ఈ క్రమంలో జంతువుల అవయవాలు మనుషులకు మార్పిడి చేయడంలో పరిశోధకులు విజయాలు సాధిస్తున్నారు ఇటీవల అమెరికాలో పందిగుండెను మనిషికి మార్పిడి చేసిన వైద్యులు మరో అడుగు వేశారు అలబామా విశ్వవిద్యాలయానికి చెందిన వైద్యులు మార్పిడి చేసిన ఓ నుంచి సేకరించిన మూత్రపిండాలను జీవన్ జీవన్మృతుడికి అమర్చారు అనంతరం మూడు పాటు వాటి పనితీరును పరిశీలించారు జీవన్ జీవన్మృతుడి శరీరం పంది మూత్రపిండాలను తిరస్కరిస్తున్న సంకేతాలవి కనిపించలేదని అలబామా విశ్వవిద్యాలయ వైద్యులు తెలిపారు అవయవ మార్పిడి తర్వాత ఆ వ్యక్తిని ప్రాణధార వ్యవస్థపై ఉంచిన మూడు రోజులు సక్రమంగా పనిచేసినట్లు వెల్లడించారు ఒకదాని తర్వాత ఒకటి క్రమ పద్ధతిలో రిహార్సల్ చేపట్టి కిడ్నీ మార్పిడి చేసినట్లు తెలిపారు పందికి ఉన్న ఎలాంటి వైరస్ ఆయనకు సోకలేదని రక్తంలో కణాలు కూడా ఏవీ కనిపించలేదని అలబామా విశ్వవిద్యాలయం వైద్యులు వెల్లడించారు ప్రపంచవ్యాప్తంగా అవయవాలకు కొరత ఏర్పడిన నేపథ్యంలో తాజా ప్రయత్నం ఆ సమస్యను తీర్చనుందని వైద్యులు ఆశాభావం వ్యక్తం చేశారు